Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Na jarigina teeru pratipaksham mem sabhyulu ekku unnam mem mandi ekku unnam kaati ma ishtansaranga mem government business nadukuntam government ki sambandhinchina bills nadukuntam అప్రోప్రియేషన్ బిల్ నడుకుంటాం. మేము చెప్పినట్టే నడవాలి. మేమేం చెప్తే అదే శాసనం లాగా నిన్న కౌన్సిల్ తీరు చూసాం. ఏదైతే నిన్న సభలో ప్రవేశపెట్టిన కొన్ని బిల్స్ తర్వాత అప్రోప్రియేషన్ బిల్ని పూర్తి చేసుకొని ఏదైతే అప్రోప్రియేషన్ బిల్లు పూర్తయిన తర్వాతే ఈరోజు అందరికీ కూడా జీతాలు కానీ నెలాఖరికి జీతాలు కానీ అన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉంటే ఒక పక్క కోవిడ్ ఉన్న రెండు రోజుల పాటు ఈ బడ్జెట్ని ఆమోదించుకొని అసెంబ్లీలో 151 సభ్యులు మేము ఉన్నా కూడా బీఎస్సీ మీటింగ్లో దీని మీద ఎక్కడ కూడా చర్చలు కానీ ఏమీ లేకుండా ఎందుకంటే వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు వయసు ఎక్కువైపోయింది ఆయన్ని కూడా మనం హెల్త్ ఆరోగ్యంలో కూడా మనం తీసుకోవాలి ఆయనకు కూడా 70 దాటిపోతూ ఉన్నాయి వయసు ఎక్కువైపోయింది ఆయన ఆరోగ్యం కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కువసేపు నడపకుండా తొందరగానే బిల్స్ కానీ ఏమన్నా ఉంటే కూడా బిజినెస్ని క్లోజ్ చేసుకొని ఎవరు కూడా మాట్లాడకుండా కోవిడ్ కారణంగా ముగించుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే కౌన్సిల్లో వాళ్ళు ఇష్టానుసారంగా ఒక మంది ఉన్నారు కాబట్టి దాని మీద డిస్కషన్ అన్నారు అదన్నారు ఇదన్నారు సరే సాగా తీసుకుంటా వచ్చి నిన్న ప్రభుత్వం బిల్స్ తీసుకొస్తే ఎక్కడైనా కూడా అనాదిగా తీసుకొస్తున్న చరిత్ర చూస్తే ఫైనల్గా అప్రోప్రియేషన్ అంతా బిజినెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అప్రోప్రియేషన్ బిల్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవటం ఆనవాయితీ అలా కాకుండా నిన్న కౌన్సిల్లో అప్రోప్రియేషన్ బిల్ని కన్నా ముందు బిల్స్ని లాస్ట్ చేసుకుందాం నిన్న ఎన్ని రచ్చలు ఇక్కడి నుంచి కొత్త సాంప్రదాయాలు తీసుకొస్తాం సాంప్రదాయాలన్నీ కూడా బ్రేక్ చేసేస్తాం మా ఇష్టానుసారంగా మేము అనుకుంటే విధ్వంసం సృష్టిస్తామని చెప్పి అనవల రామకృష్ణుడు గారు హౌస్లో మాట్లాడటం జరిగింది మేము ఎక్కువ ఉన్నాం మేము చెప్పినట్టే జరగాల మేము రాసిందే శాసనం ఇక్కడ ఒక పక్క ఏదైతే మా ఫైనాన్స్ మినిస్టర్ కానీ పెద్దలు అవతల పక్క బొత్సాన గారు కానీ అలాగే బోసన్ గారు కానీ వాళ్ళు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోండి ఏదైతే అక్కడికి సంబంధించిన బీజేపీ పార్టీ ఉంది అలాగే టీచర్స్ నుంచి వాళ్ళ వచ్చిన ఎమ్మెల్సీల పెద్దలు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి అంటే అవన్నీ తీసుకునేదానికి లేదు వాళ్ళ అభిప్రాయాలు మేము తీసుకోము మా ఇష్టానుసారంగా మేము చేస్తాం మేము చెప్పినట్టే నడవాలి అన్న తీరు నిన్న కౌన్సిల్లో చూసాం ఎంత దారుణంగా బాధేస్తా ఉంది మండల్ చైర్మన్గా కూర్చోన్న ఆయన కూడా ఆయనకేదో వ్యక్తిగత కక్షలు కూడా నాకు ఈ తీసేశారు నాకు అయి తీసేశారు ఇక్కడి నుంచి కొత్త సాంప్రదాయం తీసుకొస్తాం రేపు చెప్పుకుంటారు పలాన్ రోజు ఏడొక కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు అని మాట్లాడిన భాష అంతా కూడా నిన్న కౌన్సిల్లో చూసాం కేవలం మేము సంఖ్యాబలం పరంగా బలం ఎక్కువ ఉన్నాం కాబట్టి మేము ప్రభుత్వ బిల్స్ అడ్డుకుంటాం ప్రభుత్వాన్ని నడపనివ్వం అప్రోప్రియేషన్ బిల్ని ఆపుకొని జీతాలు అడ్డుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసేదానిలో దీన్ని ఎన్ని కుట్రలు బన్నాలో అన్ని కుట్రలు బన్నారు సాక్షాత్ యనమల రామకృష్ణుడు గారు మేము విధ్వంసం సృష్టిస్తాం మేమనుకుంటే ఏమైనా చేస్తాం అని మాట్లాడిన తీరు కూడా చూడటం జరిగింది ఇదంతా జరుగుతుండలో మధ్యలో ఒకటి తీసుకొచ్చారే 90 అని రూల్ 90 ప్రకారం మేము ఒక ఇది ఇచ్చామని దాని ప్రకారం దానికి సంబంధించి ఇది 94 ప్రకారం ఒక రోజు ముందు ఇవ్వాలా దీన్ని ఇప్పుడు తీసుకునేదానికి లేదు అంటే దానికి సంబంధించి మా ఇష్టానుసారంగా తీసుకోవచ్చు దీనికి అడ్మిట్ అని రాసేశారు మేము తీసుకుంటాం రూల్స్ కన్నా కూడా చేయరనుకుంటే తీసుకోవచ్చు మా ఇష్టం అని చెప్పిన మా భాష కూడా నేను చూశాం ఈ విధంగా ఒక బుల్డోస్ చేస్తూ
బిల్స్ తీసుకునేదానికి లేదు, అప్రాప్రియేషన్ బిల్ తీసుకునేదానికి లేదు. మేం చెప్పినట్టే నడవాలి. అనాదిగా తీసుకుంటే అనేక సంవత్సరాల నుంచి తీసుకుంటే ఫైనల్ అప్రాప్ బిల్స్ అన్ని కానీ అనే బిజినెస్ కంప్లీట్ చేసుకొని అప్రాప్రియేషన్ బిల్ని చేసుకొని వెళ్ళాల్సిన చేసే సాంప్రదాయం పద్ధతి. దానికి విడ్డూరంగా ఇష్టానుసారంగా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అవన్నీ తీసుకొచ్చి మంత్రులు ఇలా మాట్లాడారు, మంత్రులు అలా మాట్లాడారు, దానికి ఒక కొంత మీడియాని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా వాళ్ళ పార్టీల్లో కానీ వేసుకునే తీరు కూడా నిన్న దారుణంగా కూడా చూశాం. నిన్న ఒక సభ్యుడు లేచి మాట్లాడాడు సభలోనే, ఇవన్నీ రికార్డెడ్ చూసుకోండి. గడ్డం పెంచుకున్న వాళ్ళందరూ కూడా గడ్డం పెంచుకొని రౌడీజం చేస్తున్నారు మంత్రులు. గడ్డం పెంచుకున్న వాళ్ళందరూ కూడా రౌడీలా? అదే సభలో పెద్దలు చైర్మన్ గారు గారు గడ్డం పెంచుకున్నారు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గడ్డం పెంచుకున్నాడు, ఋషులు సెయింట్లు పెట్టుకున్నారంటే దానికి వర్గీకరణంగా తెలుగుదేశం పార్టీ పేపర్లో కానీ కొన్ని పేపర్లు కానీ వాళ్ళు మాట్లాడతారు. ముస్లిం మత పెద్దని ఇట్లాగా రౌడీనా అని విమర్శించిన మంత్రి ఇంత చౌకబారు. ఎదుర్కొనే ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధైర్యంగా ఇట్లాంటి చౌకబారు రాజకీయాలకి ఆఖరికి నిన్న గత కౌన్సిల్లో కూడా వాళ్ళ సభ్యుడు ఆయన లోకేష్ బాబు గారు కెమెరాలు వీడియో తీస్తా ఉంటే తీయొద్దు, మంచి పద్ధతి కాదు, కౌన్సిల్లో వీడియో తీయకూడదని చెప్తా ఉన్నా కూడా తీశాడు. మళ్ళీ నిన్న కూడా కౌన్సిల్లో ఆయన తీసుకొని వీడియోలు తీయటం, ఫోటోలు తీయటం, దాన్ని ప్రశ్నిస్తే చైర్మన్ గారు కూడా దాన్ని వారించారు. ఇది కూడా ఆన్ రికార్డు ఉంది, మీరు వీడియోలు తీయొద్దు ఆపండి అని కూడా చైర్మన్ గారు స్పష్టంగా ఆన్ రికార్డు చెప్పడం జరిగింది. దాన్ని చెప్తే దానికి సంబంధించి మా వెల్లంపల్లి చిన్న మంత్రి గారు పోయి వీడియో తీయడానికి లేదు అని మాట్లాడితే ఆయన మీద దాడి చేసి వచ్చి ఆయన దాడి చేశారంటారు. ఏమన్నా అర్థం ఉందా? వెల్లంపల్లి చిన్నన్నకున్న దీనికి ఆయన పోయి దాడి చేస్తాడా? దాడి చేసి మేము దాడి చేశారని మాట్లాడతారు. ఏమన్నా అంటే ఇష్టానుసారంగా మాట్లాడారు, ఏదేదో బూతులు మాట్లాడారు, అవి మాట్లాడారు, ఈ మాట్లాడారు అని చెప్పి మా మీద బురద జల్లి వీళ్ళు మాత్రం ఏమి చేయలేదు, మేమేమి చేయలేదు, పొయ్యాం, గమ్ముకు వచ్చాం, చేసాం, మేము ఎక్కడ ఏం మాట్లాడలేదు, మేము సచ్చిలు అని మొత్తం కూడా నిందలు మా మీదే వేసిపోయారు. ఒక పక్క సంఖ్యాబలం ఉందని చెప్పి బుల్డోజ్ చేసి ఈరోజు రాష్ట్రంలో జీతాలు కూడా రాకూడదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఒక దుర్మార్గమైన ఈరోజు సైన్యాన్ని ఎవరు చేసిపోయారు? ఈరోజు ఒకటి జరుగుతాను, 7 గంటలు 9 10 గంటల దాకా కూడా జరిగిన సభల్లో జరిగిన పరిస్థితులు ఉన్నాయి కదా. రాత్రి 9 గంటలకి 10 గంటలకు కూడా సభలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. నేనెందుకు సైన్యాన్ని చేసి వెళ్ళిపోయింది ఎవరు? వాళ్ళ కౌన్సిల్ చైర్మన్ను, వాళ్ళ ప్రభుత్వంలో నియమించిన కౌన్సిల్ చైర్మన్ గారు ఒక పథకం ప్రకారం ఒక చీటీ వచ్చి ఒక ఆయన ఇస్తాడు, ఇంకానే ఈయన సైన్యం చేసి వెళ్ళిపోయారు పెద్దలు. ఈరోజు 7 గంటలకే నాకు తెలిసి 6:30 7 గంటలకే క్లోజ్ చేయడం జరిగింది. ఏమి 10 గంటల దాకా ఈరోజు రాష్ట్రానికి సంబంధించి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే 10 దాకా జరిగిన సంఘటనలు ఉన్నాయి. అట్లాంటిది వదిలేసి సైన్యం చేసేసి వెళ్ళిపోయి వాయిదా వేసి వెళ్ళిపోయి మేము ఆపామని చెప్తున్నారు, మేము అడ్డుకున్నామని చెప్తున్నారు. ఈరోజు స్పష్టంగా బిల్లులు అడ్డుకుంది మీరు కాదా? మధ్యలో 90 అనేది రూల్ 90 అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి రూల్ ఇచ్చింది మీరు కాదా? ఒకరోజు ముందు ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతుంటాడు యనమల రామకృష్ణుడు, పెద్ద లేస్తే ఆయన ఏదో పెద్ద సత్యహరిశ్చంద్రుడు, అపరం మేధావి, నాకే తెలివితేటలున్నాయి, ఈ రాష్ట్రంలో ఇంకెవరూ లేరు అని ఒక కోట వేసుకొచ్చుకొని ఒకరోజు ముందు ఇవ్వాలనేది నీకు తెలీదా? నీకు తెలుసు కానీ మా ఇష్టం, మేము ఎక్కువ మంది ఉన్నాం, మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టానుసారంగా చేస్తాం అని చెప్పి మాట్లాడతారు. ఇంత దారుణంగా కౌన్సిల్లో వ్యవహరించి జీతాలు కూడా రాకూడదు ఈ రాష్ట్రంలో, దాన్ని కూడా లేట్ చేయించి జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు చేయాలని మీ బతుకులంతా కుట్రలే. ఏ రోజు మీరు రాజకీయాలు స్ట్రెయిట్ రాజకీయాలు చేశారు? వెనక నుంచి పొడుపులు తప్ప, ఎవరితో లోపాయ్ గారు ఒప్పందాలు తప్ప, కాలబేరాలు తప్ప, చీకటి ఒప్పందాలు తప్ప,
ఏ రోజైనా మీ జీవితంలో సక్రమైన రాజకీయాలు చేశారా, నేరు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి లాగా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు బయటకు వచ్చి మీడియా ముందు వచ్చి మాట్లాడతారా అని అడుగుతా ఉన్నా. ఏమన్నా మాట్లాడితే మంత్రులు బూతులు తిడుతున్నారు. ఏం తిట్టాం మేము, ఏం తిట్టాం చెప్పు. అసహ్యంగా అసహ్యంగా మాట్లాడుతున్నా అంట. ఏం మాట్లాడాం అసహ్యంగా అసహ్యంగా తీండి రికార్డులో. మేము అసహ్యంగా అసహ్యంగా మాకు అంత లైవ్ ఆల్మోస్ట్ నిన్న సాయంకాలం అంతా కూడా కౌన్సిల్ అంతా కూడా ఆల్మోస్ట్ బయటకు కూడా వచ్చింది. అందరు కూడా చూస్తూ ఉన్నారు నాకు తెలిసి. ఏం మాట్లాడారు, ఎవరు మాట్లాడారు? మీరు మాట్లాడారు ఇంకా ఇష్టానుసారంగా. మీరు మాట్లాడారు వ్యక్తిగత అలిగేషన్స్ చేస్తూ. మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది మీరు, మేం కాదు. అలిగేషన్స్ వ్యక్తిగతంగా రెచ్చగొట్టి మాట్లాడిన భాష మీరు మాట్లాడారు, మేమెక్కడా మాట్లాడలా. ఏదన్నా అంటే ఇది మాట్లాడుతుంటే ఇది వదిలేసి ఇంకో దానికి పోతారు. ఏదైనా అంటే కేసులు గీసులను మాట్లాడింది మీరు, వ్యక్తిగతంగా తీసుకొచ్చింది మీరు, మేం కాదు. మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడగలుగుతాం. ఈరోజు నిన్నంతా కూడా సభలో మేమందరం కూడా నిన్నంతా కూడా ఒకటి అడిగాం సార్, బిల్సిన్ అయిపోయిన తర్వాత ఏదైతే సాంప్రదాయం ప్రకారం లాస్ట్ అప్రాప్రియేషన్ బిల్ క్లోజ్ చేసుకొని పోదామంటే ఆయా ఎన్ని కుదరదు అట్ట చేయము, ఈ రోజు నుంచి కొత్త సాంప్రదాయం తీసుకొస్తావు ఏందని. కేవలం సంఖ్యాబలం కౌన్సిల్లో మీరు ఎక్కువన్నంత మాత్రాన మీ ఇష్టానుసారం నడిస్తే నడుస్తాం అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు ఏం చేసినా చెల్లిపోతుంది. మేము దౌర్జన్యాలు చేసినా మా కొన్ని మీడియా ఛానల్ ఉన్నాయి, మేము రాసుకుంటారు మా ఓళ్ళు మా తరపున. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూసా, ఆ భలే పోరాటం చేశారు మీరు, ఈరోజు చరిత్ర నిలిచిపోతుందండి. నిజమే, చరిత్ర నిలిచిపోయారు మీరు. అప్రోప్రియేషన్ బిల్ని అడ్డుకొని ఇంత దౌర్భాగ్యమైన ప్రతిపక్షంగా చరిత్రలో నిలిచిపోయారు. ఈ రాష్ట్రంలో జీతాలు రాకుండా ఉండేదానికి చరిత్ర నిలిచిపోయింది. పోరాటం చేశారంట. ఏం పోరాటం చేశారు, దేనికి పోరాటం చేశారు? అప్రోప్రియేషన్ బిల్ ఆపుకునేదానికి మీరు చేసిన పోరాటం. ఈరోజు ఇక్కడున్న చిన్న పెద్ద అందరికీ కూడా ఏదైతే ఉద్యోగస్తులకి జీతాలు రాకుండా ఆపు చేసేదానికైనా మీరు చేసిన పోరాటం, ఇదే మీరు చేసిన పోరాటం అని అడుగుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం చూసి ఓర్వలేక, ప్రజలందరూ ఒక పక్క సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేక, ఏమీ మాట్లాడలేక ఈరోజు మా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీ ఇష్టానుసారంగా కౌన్సిల్ లేదా నలుగురు సంఖ్య ఎక్కువ ఉందని చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు ఉంటారు సంఖ్య, ఎన్ని రోజులు నడుస్తుంది? తాత్కాలికం ఏదైనా కూడా తాత్కాలికం. ఇంకా బుద్ధి రాకపోతే అట్ట 2019లో మీకు ఇంత భారీ ఎత్తున బుద్ధి, ఇంకా మీ ఇంకా కూడా మీ బుద్ధులు మార్చుకోపోతే అట్ట ఇంకా వంకరగానే ఉంటుంది మా తోక అంటే అలాగే మిగిలిపోతారని చెప్పి తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తాం. ఇప్పుడు నేను సరే వాళ్ళలాగా మంత్రిని కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఉన్నా అంటే మా బీసీని అన్నారు, మా బీసీని అన్నారు, మా బీసీని అన్నారు అని చెప్పి అట్లాంటి రాజకీయం నేను చేయను. ఎందుకంటే బేసిక్గా అలాగనుకుంటే నేను కూడా బీసీనే. మాటకు వస్తే నన్ను ఎన్ని రకాల పోస్టులు పెట్టాలో, ఎన్ని రకాలుగా నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేయాలో చేస్తారు. అయినా అట్లాంటి చీప్ రాజకీయాలు నేను చేయను అనుకోండి. నిన్న కౌన్సిల్లో ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, నేను వాళ్ళు చెప్పినట్టు ఎవరు, అశోక్ బాబు చౌదరి, రాజేంద్ర ప్రసాద్ చౌదరి, దీపక్ రెడ్డి, ఇంకా లోకేష్ బాబు చౌదరి వీళ్ళేదో మాట్లాడుతున్నట్టు నేను రౌడీ, మహిళలు ముందుకు వెళ్ళి షర్ట్ ఎత్తి ఏదో జిప్పిప్పానని నా మీద ఒక అలిగేషన్ చేశారు కదా. ఎస్, నేను మిమ్మల్ని అందువాళ్ళందరికీ కూడా వీళ్ళకి ఒక సవాల్ ఇస్తున్నా. మీరు నేను వస్తా కౌన్సిల్ చైర్మన్ గారి దగ్గరికి, నేను లెటర్ ఇస్తా సార్ ఆ వీడియో తీయండి చూపిండి అని. కౌన్సిల్ జరుగుతుండగా నేను ఈ విధంగా చేశానని వాళ్ళు అలిగేషన్ చేశారు, చూపిండి. ఏదైతే నేను వాళ్ళు చెప్పినట్టు షర్ట్ ఎత్తి మహిళలు ముందుకు వెళ్ళి జిప్పిప్పానని ఏదైతే నా మీద పెట్టిన అలిగేషన్కి నేను రెడీ స్వీకరిస్తున్నా. అయితే ఈ అశోక్ బాబు చౌదరి, దీపక్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ చౌదరి, లోకేష్ బాబు చౌదరిలు కూడా ఒక పని చేయమనండి. ఎందుకంటే ఒక బేస్లెస్ బురదేసేసి, ఎందుకంటే ప్రతి ఒక్క అడ్డమైన విధవకి నేను కనిపిస్తుంటా. ఎందుకంటే అనిల్ కుమార్ అగ్రెసివ్గా ఉంటాడు, గట్టిగా ఉంటాడు, కాబట్టి ఏ దేశం అయితే సరిపోతుందిలే,
ఏం మాట్లాడిన అనిల్కి అట్టే పొద్దున నా మీద బురద వేసేసి కడుక్కోరా నాయన అని చెప్పి నా మీద వేసేస్తుంటారు కదా. వాళ్ళందరికీ చెప్తున్నా, వీళ్ళందరూ కూడా కౌన్సిల్ చైర్మన్కి ఒక లెటర్ ఇమ్మనండి. ఏమని, ఇది నిరూపించలేని ఎడల ఒకవేళ ఈ వీడియోలో ఎక్కడా కూడా మహిళల ముందుకు వెళ్ళి మేము చేసిన అలిగేషన్ కానీ మనిషి అట్టెత్తి నేను చెప్పి చూపిన తెలిపితే మేము రాజీనామా చేస్తున్నాము అని సెపరేట్గా అన్కండిషనల్ రాజీనామా అని ఒక కాగితం ఒకటి ఇవ్వడం ముందు. ఎందుకంటే ఒక నా మీద ఒక బుడదేసి ఇంత పెద్ద అలిగేషన్ చేసినప్పుడు నేను మహిళలు ముందుకు వెళ్ళి చట్టెత్తి ఇన్ని చేశానని చెప్పిన వీళ్ళకి, అలాగే కౌన్సిల్ అలాగే రికార్డు నేను గడుస్తా సార్ తీయండి, కౌన్సిల్ జరిగేటప్పుడు మీరు కూడా ఉన్నారు అలాగే చూపించండి, నేను అలాగే చూపించిన తర్వాత వాళ్ళు కూడా ఇవ్వనండి, వాళ్ళు కూడా ఇస్తే యాక్సెప్ట్ చేయమనండి అంతే కదా. ఇంతకన్నా నేను ఏ శిక్ష కన్నా నేను సిద్ధం. వాళ్ళు చెప్పినట్టు నేను మహిళల ముందుకు వెళ్ళి పనిచేసి ఉంటే నాకు సంస్కారం ఉంది కదా, నేను సిద్ధం. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయమనండి, ఇంతెందుకు, ఓపెన్గా ఇస్తున్నా ఈ నలుగురిని, లేకపోతే కట్టగట్టుకొని అందరినీ రమ్మనండి, అర్థ రోజులు ఇచ్చి ఇవ్వమనండి, కౌన్సిల్కి నేను పెడతా, ముందే లేక ఇవ్వమనండి రాజీనామాలకి. రెడీ కొద్దిగా ఊరికినే నేను ఒకడు దొరకతా మీక, బురద చేస్తే కడుక్కుంటా ఉంటాడు లేడు. నిన్నే ఇదే కౌన్సిల్లోనే గతంలో నా మీద ఒక అలిగేషన్ ఇస్తే దానికి కూడా ఇదే కౌన్సిల్లో సమాధానం చెప్తే సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. నా మీద గతంలో వేసిన బెట్టింగ్ అలిగేషన్కి అదే పెద్దల సభలో నేను సవాల్ విసిరి చెప్తే కనీసం సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ ఏమీ చేయలేక, నా మీద ఏమీ వేయలేక, నన్ను ఏదో ఒక రౌడీ, నేను గూండ, వీళ్ళకన్నా ఆస్తులు దొబ్బేసి వందల కోట్ల రూపాయలు స్కాములు చేసి కేసులు పెట్టించుకున్న ప్రబుద్ధులు ఆ పక్కన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు నా గురించి. వీళ్ళు ఏంటంటే వేసేస్తే కడుక్కుంటాడు కదా అనిల్ కుమార్ యాదవ్, ఏది వేసినా రఫ్గా ఉంటాడు, గడ్డం పెంచుకుంటాడు కాబట్టి అనిల్కి ఏది వేసినా సరిపోతుంది. నేను ఈరోజు అడుగుతున్న వాళ్ళందరికీ వేసిన ఈ బ్యాచ్కి అందరికీ ఏమయ్యా, నేను బీసీ కదా, ఏమయ్యా, మీ ఒక్క అచ్చెన్నాయుడు ఒకడేనా 151 కోట్ల రూపాయలు దోపిడీ చేసి కార్మికుల మందులు దొబ్బేసిన ఒకే ఒక్క అచ్చెన్నాయుడా ఈ రాష్ట్రంలో బీసీ? ఆయన్ని అరెస్ట్ చేస్తే మాత్రం గొగ్గోలు పెట్టి బీసీలందరూ ఏకం కావాలి, బీసీలందరూ ఏకం కావాలని గొగ్గోలు పెట్టిన మీరు ఇట్లాంటి దుర్మార్గమైన ఇవి నేనేస్తున్నా, నేను ఒక బీసీనే కదా. ఈరోజు నేను విసురుతున్నా మీకు, అశోక్ బాబు చౌదరి, రాజేంద్ర ప్రసాద్ చౌదరి, లోకేష్ బాబు చౌదరి నా మీద పెట్టే ఆల్ తీసుకున్నా కూడా ఒకే వాళ్ళ బ్యాచ్కి అందరికీ కూడా రండి, నేను సిద్ధం. మాట్లాడద్దు, దారి చేసింది మీరేయా, మేం కాదా. ఖచ్చితంగా దానికి సంబంధించి చేయాల్సిన విఘ్నేత ఎవడైనా లాస్ట్ కౌన్సిల్లో కూడా ఆ లోకేష్ బాబు గారు ఇంతకే చెప్పేది అతన్ని గూగుల్ కొడితే ఏమొస్తుందిరాయన నీ పేరు అనే దానికి అందరికీ తెలుసు. ఒకసారి చెప్తే వింటాం, రెండోసారి మొన్న కూడా చెప్తే మొన్న నిన్న కూడా అదే పని ఏమన్నా అంటే మెసేజ్ చేసుకుంటున్నాడంట. ఇందా ఇది చెప్పేదానికి కూడా స్పష్టంగా కౌన్సిల్ చైర్మన్ చెప్పాడు వీడియోలు ఆపండి అని చెప్పి కౌన్సిల్ చైర్మన్ మాట్లాడాడు. ఇంతకన్నా బుద్ధిలే, దానికి ఏమన్నా మేము గట్టిగా మాట్లాడితే రౌడీజం, ఇదే దీని అదే మేము చెప్పేది చేసే రౌడీజం. స్పష్టంగా మా ఇష్టానుసారంగా చేస్తాము, విధ్వంసం చేస్తాము, రూలు 90 తీసుకోవాల్సిందే, నోటీస్ ఇచ్చిన 90 తీసుకోవాల్సిందే, రూల్కి సంబంధం లేకపోయినా కౌన్సిల్ తీసుకోవచ్చు మేము అని చెప్పాడు ఆయన స్పష్టంగా. ఆయన చెప్పలేదండి, ఆయన ఈరోజు తిన్నగా చెప్పాడు. ఆయనకంతా ఒకటే సార్ నాకు స్పష్టంగా అనిపిస్తుంది అనిమల్ రామకృష్ణుడు గారికి ఫస్ట్ నుంచి కూడా. ఆయన 96లోనే ఎప్పుడో స్పీకర్గా ఉండి ఎన్టీ రామారావుని బోర్డు చేసి స్పీకర్గా ఘనమైన చరిత్ర ఉందన్నమాట. ఎన్టీ రామారావుని ఒక లెజెండ్గా ఒక దేవుడిగా అనుకున్న ఎన్టీ రామారావుని సభలో కన్నీళ్లు పెట్టించిన ఏకైక స్పీకర్, చరిత్ర పుటల్లో ఎక్కిన స్పీకర్ యనమల రామకృష్ణుడు గారు. కాబట్టి అందరూ స్పీకర్లు కౌన్సిల్ చైర్మన్లు కూడా దరిద్రం కట్టిపోవాలా, అందరూ కూడా చరిత్రహీనులు అయిపోవాలని కత్తికట్టుకున్నాడు అతను, అతను పగబట్టున్నాడు అనమాట. పాపం షరీఫ్ గారు పెద్దలు, షరీఫ్ గారి చేత మొన్న చూస్తే
నాకు తెలిసి తప్పు చేస్తున్నానని తెలిసి కూడా నేను తప్పు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన బాధపడుతూ పెద్ద ఆయన చేయటం జరిగింది. అందుకే నిన్న మరోసారి నిన్న ఈ సభలో నా ఇంకో దుర్మార్గం నా చేత చేయించకూడదు అని చెప్పి పాపం ఆయన వచ్చినట్లేడు పెద్ద ఆయన. ఈరోజు పాపం చూస్తే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆయన్ని కూడా మరోసారి అప్రోప్రియేషన్ బిల్లుని చరిత్రలో ఎవరైనా కూడా ఇది చేయకుండా పోయాడంటే పాపం ఆయన పెట్టాడనమాట. ఆయనకు ఒక అలవాటు ఉందనమాట, నేనెట్టా చరిత్ర నేను నాతో పాటు ఇంకొక కట్టం బ్యాచ్ను కూడా తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడు ఆయన.